చదువులు, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్తున్న భారతీయులు అక్కడ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు సంపాదించటం, దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా సొంతంగా కంపెనీలు పెట్టి వేల మందికి ఉపాధి కల్పించడమే కాక ఇంకా ఎన్నో రంగాల్లో భారతీయులు ఫారిన్ దేశాల్లో సత్తాను చాటుతున్నారు. ఒక్క ఉపాధి రంగమే కాక అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో భారతీయులు రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి ప్రస్తుతం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా ఉన్న సింగపూర్లో సైతం చోటు చేసుకుంది. తాజాగా సింగపూర్లో భారత సంతతికి చెందిన ప్రతిపక్ష నేత ప్రీతం సింగ్ వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్ గా మరోసారి ఎన్నికయ్యారు. సింగపూర్ జనరల్ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వర్కర్స్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ సిల్వియా లిమ్ నేతృత్వంలోని మొత్తం 14 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 14 మంది పాల్గొని వర్కర్స్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి అర్హులను ఎన్నుకున్నారు. ఇందులో 48 ఏళ్ల ప్రీతం సింగ్ ఆదివారం వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 2018 నుంచి ఆ పార్టీకి సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నిక తర్వాత ప్రీతం సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. వచ్చే 2 ఏళ్ల పాటు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో కలిసి పనిచేయడానికి తాము ఎదురు చూస్తున్నామన్నారు. ఇది అభ్యర్థిత్వం గురించి కాదని, పార్టీ అంతర్గత ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తన వ్యాఖ్యలు దానికే పరిమితం చేయబడతాయని సింగ్ తెలిపారు. 2 ఏళ్ల కాల పరిమితితో ఎన్నుకోబడిన వర్కర్స్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ త్వరలో జరగనున్న సింగపూర్ సాధారణ ఎన్నికలకు సిద్ధంగా ఉందని మీడియా నివేదికలు చెప్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2025 నవంబర్లో సింగపూర్లో ఎన్నికలు జరగాల్సిందే. అయితే ఏడాది ముందుగా 2024 నవంబర్లోనే ఎన్నికలు జరుగుతాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్కర్స్ పార్టీ మాజీ సభ్యురాలు రయీసా ఖాన్ కేసుపై పార్లమెంట్లో అబద్దాలు మాట్లాడినందుకు గాను ఈ ఏడాది మార్చి 19న ప్రీతం సింగ్ పై కోర్టులో అభియోగాలు మోపారు. లైంగిక వేధింపుల కేసులో ఖాన్ 2021లో పార్లమెంట్లో అబద్దం చెప్పారని, పోలీసులు తప్పుగా కేసును డీల్ చేశారని ఆరోపించారు. తనపై దాఖలైన అభియోగాలను ఖండించిన సింగ్ పై ఏడాది అక్టోబర్లో విచారణ జరగనుంది. సింగపూర్ దేశంలో ఉద్యోగాల కోసం వెళ్లిన ఎంతో మంది భారతీయులు ప్రీతం సింగ్ ఒకరు. అయితే అవకాశాన్ని అందుపుచ్చుకోవడంలో మన భారతీయులను కొట్టిన వారే లేరని ప్రీతంకు వచ్చిన ఈ గౌరవంతో మరోసారి రుజువైంది. భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారని జగమెరిగిన సత్యంగా మరోసారి సింగ్ చాటారు. ప్రపంచ రాజకీయాలను సైతం శాసించగలిగే గొప్ప అవకాశాలు మన భారతీయులు, భారత సంతతికి వస్తున్నందుకు భారతీయులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రానున్న సింగపూర్ 2025 ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ప్రీతం సింగ్ పట్ల భారతీయులు, సింగపూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రీతం సింగ్ వర్కర్స్ పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడం వల్లే మళ్లీ అవకాశం దక్కిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.